சாட்சினை அகண்ட சைதன்யமை அகம் அகம் ததேகோ வசிஷ்ட சிவ கேவலோஹம் சிவோஹம் சிவோஹம் சோஹம் அகம் அகம் அகம். சிதானந்தரூபா சிவோஹம் சிவோஹம். மெல்லக கழுதர ஓகே. ஆஸ்திதி అది నిజమైనటువంటి యథార్థ స్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడు తలంపు కూడా బాధితమే, ఆ తలంపు కూడా బాధితమైన తలంపు. అది మనకు మహర్షి అందించారు. అందుకనే ఇక్కడ ఆ స్థితిని మనం నిలబెట్టుకోవడం, ఆ స్థితిని మనం విచారణ చేయడం, అది మీ చేతుల్లో ఉంది. అర్థమైంది? అది మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఈ రమణ మహర్షుల వారి యొక్క క్లుప్తంగా ఈ చరిత్ర ఒక్కసారి ఆయన యొక్క ఈ గ్రంథకర్త ఆయన, ఆయన గురించి చెప్పుకోవాలి. ముందు చెప్తే మనకు ఒక మైండ్ ఫ్రేమ్ ఉంటుంది, ఇప్పుడైతే చాలా బాగుంటుంది. రమణ మహర్షి అక్కడ రామనాథపురం జిల్లాలో తిరుచుళి అనేటువంటి గ్రామంలో సుందరమయ్యర్ అళగమ్మాల్ అనేటువంటి ఒక మంచి సాంప్రదాయకమైనటువంటి కుటుంబంలో వాళ్ళిద్దరికీ పుణ్య దంపతులకి రెండో కొడుకుగా జన్మించారు ఆయన. ఆయన పేరు వెంకట్రామన్. ఆయన 1879లో జన్మించారు ఆయన. డిసెంబర్ 30వ తేదీ 1979లో జన్మించారు ఆయన. సుందరమయ్యర్ 1879 డిసెంబర్ 30, 1879లో జన్మించారు ఆయన. సుందరమయ్యర్, ఆయన మంచి ప్లీడర్గా ప్రాక్టీస్ చేసేవారు. అళగమ్మాల్, ఆవిడ హౌస్ వైఫ్. ఆవిడ ఇద్దరికీ రెండో కుమారుడు ఆయన. అటువంటి మహర్షి, వాళ్ళ అన్నయ్య పేరు నాగస్వామి. వీళ్ళిద్దరూ చదువుకుంటూ ఉన్నారు. కొంతకాలం తర్వాత హై స్కూల్ స్టడీస్ చదవాలి, హయ్యర్ స్టడీస్. దానికి వీళ్ళ మేనమామ ఇల్లుంది మధురైలో, మీనాక్షి సుందరేశ్వర స్వామి గుడి ఉంది, ఆ పరిసర ప్రాంతంలో ఇల్లు. మధురై పెద్ద ఊరు అప్పట్లో. ఆ ప్రాంతానికంతా మధురై చాలా పెద్ద సిటీ అన్నమాట. ఈవెన్ ఇప్పటికి కూడా మధురై ఇస్ గ్రేట్ సిటీ, టెంపుల్ సిటీ అది. ఆ మధురైలో వీళ్ళని చదవడానికి పెట్టారు మామ ఇంట్లో. అప్పుడు సరిగ్గా చదువుతూ చదువుతూ ఈ మహర్షి ఈయన 10th క్లాస్కి వచ్చారు. ఈయన బహుశా 1895 అయి ఉంటుంది. ఈయనకేంటంటే ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, గెస్ట్ వచ్చారు వీళ్ళ మేనమామని కలుద్దామని. వాళ్ళు లేరు. వాళ్ళు రాగానే ఇలాగా మామయ్య లేరండి అని చెప్పారు ఆయన. అన్న తర్వాత వాళ్ళు అడిగారు, ఓహో అలానా, మేము వెళ్ళొస్తానులే బాబు అంటే ఎక్కడికనంటే అరుణాచలం అన్నారు. ఈయన గుండె ఎంత ఒకసారి, ఏంటిది అరుణాచలం, మనసు మారింది లోపల మొదలైపోయింది. అరుణాచలం, అరుణాచలేశ్వరుడు ఏమిటో, తన తండ్రి తన తల్లి, ఒకసారి అమ్మ అనుకుంటే ఎలా ఉంటుందో, ఒకసారి నాన్న అనుకుంటే. ఒక్కసారి ఆయన గుండెల్లో ఏదో పిండినటువంటి తెలియనటువంటి ఒక ఆవేశం ఉప్పొంగింది. శబ్దం విన్నాడాయన, ఈ శబ్దం ఎప్పుడో పరిచయం ఉన్నటువంటి శబ్దం. కొంతకాలం మతిమరుపు వచ్చింది, అంటే జన్మ మారింది, ఉపాధి వేరే వచ్చింది. ఈ 10వ క్లాస్ వరకు ఆ ఉపాధి
నలిగింది, దానికి దూరమైంది. గత ఉపాధి అక్కడ వరకు సాధన చేసి పడేసింది. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహి కాత్, శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోపి జాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. ఆయన విన్నారు, ఆయన అరుణాచలేశ్వరుడిని ఎక్కడా అని అడిగాడు, తిరువన్నామలై దగ్గర అన్నారు. ఇంకా ఆయనకు అది విన్న క్షణం నుండి మారిపోయింది మొత్తం. స్కూల్కి వెళ్ళినా ఏదోలా కూర్చునేవాడు ఆయన. ఈ అన్నయ్య ఏంటంటే తిట్టేవాడు, బాగా చదువు బాగా చదువు ఏమిటిదని. టెస్టులు పెట్టినా ఎక్కువ రాసేవాడు కాదు. అయితే హోంవర్క్లు ఇస్తే ఒకరోజు వీళ్ళ అన్నయ్య ఎక్కడో బయటికి వెళ్ళి వచ్చేలోపు ఈ పుస్తకాలన్నీ చించే సేకరేశాడు ఆయన. పిచ్చోడి కింద ఆయనకి ఇదే వింత చేష్టలు, తయారైపోయాడు ఆయన. ఏమి ఎక్కేది కాదు, అన్ని పుస్తకాలు చించేసేవాడు, ఇలా ఎగరేసేవాడు ఆయన, అన్ని విచిత్రంగా చేసేవాడు ఆయన. ఒకసారి ఆయనకి ఎక్కడో ఎవరో ఆయనకు ఒంట్లో బాగులేదు, ఎవరో చనిపోయారని వార్త తెలిసింది. ఓ చనిపోవడమా, అంటే ఏంటి మరణించడం అంటే, ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయనకి జ్వరం, విపరీతమైన జ్వరం వచ్చింది. ఆయన మంచం మీద పడుకున్నాడు. ఆ మృత్యు చనిపోయాడంటే ఎలా ఉంటుందని ఆ మృత్యుని ఊహించుకున్నాడంటే, ఇప్పుడు నేను చనిపోతే ఈ శరీరాన్ని ఆయనకి తీసుకెళ్ళినట్టు నన్ను తీసుకెళ్తారు, దీన్ని కాల్చేస్తారు అని గుర్తించి ఆయన ఏం చేస్తారంటే, ఇప్పుడు నన్ను తీసుకెళ్తున్నారు కాల్చేస్తున్నారు కదా, ఎవడు ఈ శరీరాన్ని తీసుకెళ్తున్నారు కాల్చేస్తున్నారని అనుకున్నది ఎవరు, ఈ శరీరం కాదు కదా, నేను ఈ శరీరం కంటే వేరే ఉన్నాను. అది ఇప్పుడు అర్థమవుతుంది, ఓహో ఈ శరీరం నేను కాదన్నమాట, నేను వేరన్నమాట, ఓ అరుణాచలేశ్వరుడు అని. ఇదంతా ఆయనకి ఒక గత స్మృతులన్నీ గుర్తుకొచ్చేస్తాయి. సాధన చేసినటువంటి సిద్ధుడైన, ఉపాధి సహకరించక పడిపోయాడు, మళ్ళీ జన్మెత్తాడు ఆయన. ఆ కంటిన్యూయేషన్, ఇప్పుడు అన్నీ కనెక్ట్ అవుతున్నాయి. అన్నీ వాళ్ళ అన్నయ్య వచ్చాడు, పేపర్లన్నీ చిందరవందరగా పడిపోయి ఉన్నాయి, ఇతనిలా కూర్చో ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య అన్నాడు, పని పాటు లేని సన్యాసికి లోకంలో ఏం పని అన్నాడు ఆయన. వెంటనే ఉపదేశం అందింది, నిజమే కదా, ఈ లోకంతో నాకు పని లేనప్పుడు ఇక్కడ నేను ఉండి ఏం చేస్తాను అనుకున్నాడు. సరే పరీక్షలకు టైం వచ్చింది, స్కూల్లో డబ్బులు ఇచ్చాడు వాళ్ళ అన్నయ్య పరీక్ష పేపర్లకు వీటికి కట్టిరమ్మని. ఈ డబ్బులు తీసుకుని లెటర్ రాశారు, ఈ వెంకటరామన్ ఇంకా వెళ్ళొస్తున్నాడు, ఏమనుకోవద్దు, నా నువ్వు అన్నావు కదా నాకు పని పాటు లేదని, నిజమే నాకు ఈ లోకంలో ఏ పని లేదు, నేను చేయవలసిన పని ఒకటి ఉంది, నేను చేసుకోవాల్సిన పని ఒకటి ఉంది, దానికోసం వెళుతున్నాను, నా గురించి ఎక్కువ వెతకొద్దని రాసి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ 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 వస్తున్నాడు. 1896 ఆగస్టు 29 ఆ మధురై వదిలిపెట్టి నడుచుకు, అంటే కొంత డబ్బు ఉంది, ట్రైన్ తీసుకొని కొంత దూరం వచ్చారు. వచ్చిన తర్వాత ఆ డబ్బులు అయిపోయింది. చూడండి సత్యత, దొంగ ట్రైన్లో వెళ్ళలేదు ఆయన. ఏం చేశారంటే దిగారు, కొంతకాలం నడిచారు, నడిస్తే అలసట, వెంటనే అనిపించింది ఓహో బంగారు పోగులున్నాయి, బ్రాహ్మణ కుటుంబంలో ఒకటి బ్రహ్మచారి ఉపనయనమైంది, బంగారు పోగులున్నాయి, తీసి అమ్మేశారు ఆయన. అమ్మేసి ఆ పోగులమ్మి ఆ డబ్బు తీసుకున్నాడు ఆయన. ఆ డబ్బు తీసుకుని ట్రైన్ ఎక్కి అరుణాచలానికి వెళ్ళారు. అసలు అరుణాచలంలో అడుగు పెట్టడంలోనే మనిషి ఊగిపోయాడు ఆయన. ఏమిటో, తన స్వస్థలానికి వచ్చేసాడు ఆయన. అరుణాచల అరుణాచల అనుకుంటూ వెళుతూ ఉన్నాడు, ఆ కొండకేసి చూస్తున్నాడు ఆయన. అక్కడికి శివుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేలోపే ఆయన ఒక్కొక్కటి వదులుకుంటూ వెళ్ళాడు, నా కర్మణ నా ప్రజయ అని. ఆ మంగళి అతన్ని పిలిచి మొత్తం తీసేయమన్నాడు. ఉపనయనం తీసి నదిలో పడేశారు, మిగిలిన డబ్బుని అవతల పారేశారు. మొత్తం బట్టలన్నీ తీసి ఉన్న పంచాదంతా తీసి చిన్న కౌపీనం తీసి కట్టుకున్నాడు. అరుణాచలేశ్వరుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాడు ఆయన. వెళ్ళి అక్కడ గుహలో కూర్చుండిపోయాడు, తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ తపస్సు అంటే గత స్మృతులన్నీ అతనికి వచ్చాయి. ఆ శాస్త్రచింతన, ఆ తపస్సు, ఆ అనుష్ఠానం అంతా ఒక్కసారి తిరిగింది. ఆ వయసులో పట్టుకున్నారు ఆయన, ఆ తపస్సు మొదలుపెట్టారు ఆయన. నేను అనేటువంటి ఆ మూలాన్ని వెతకడం మొదలుపెట్టారు. అహం అహం ఎక్కడ స్పందిస్తుందో దాన్ని పట్టుకోవడం మొదలుపెట్టారు. హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మమాత్రం, అహం అహం ఇది సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. అక్కడికి వెళ్ళి నిలబడ్డారు ఆయన. నిలబడేటప్పటికి 12 అయిపోయింది. తేళ్ళు పావులు అన్నీ పాకడం మొదలుపెట్టి ఏం పట్టించుకోలేదు, అన్నీ ఉండేవి అక్కడ. అయితే ఇంక అక్కడి నుంచి లేచి ఇంకా బాగులేదని పైకి కొండ మీదకి గుహకు వెళ్ళారు. విరూపాక్ష గుహ ఏదో ఉంది పైన, ఇంకా ఆ గుహలోకి వెళ్ళారు.
ఆ గుహకెళ్ళి ఇంకా చాలా కాలం అక్కడ తపస్సు చేశారు. అయితే ఒక ఆవిడ ఆయన గురించి ఏదో అంబలో ఏదో జావో పట్టుకెళ్ళేది. ఆవిడ చూసి వచ్చి అక్కడ మౌనస్వామి ఒక ఆయన ఉన్నారు, బాలస్వామి ఒక ఆయన ఉన్నారు, కుమారస్వామి ఒక ఆయన ఉన్నారు, బ్రాహ్మణస్వామి ఎవరికి తోచిన పేర్లు వాళ్ళు పెట్టుకుంటూ ఆయన పిలిచేవారు. ఆయన ఏం దేనికి స్పందించేవారు కాదు, మౌనంగా ఉండేవాడు ఆయన. కొంతకాలానికి ఆ మౌనంలో ఉంటూ 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 అరుణాచలము ప్రసిద్ధమైంది, ఈయన ప్రసిద్ధి అయ్యారు, అందరికీ తెలియడం మొదలుపెట్టారు. ఈయన సాధన అలాంటిది. అరుణాచల క్షేత్రం కూడా సిద్ధులకి తపస్సులకి నిలయం, అక్కడ అందరూ సిద్ధులు ఉండేవారు, బ్రతికేవారు అరుణాచలం. అటువంటి క్షేత్రంలో ఆయన తపస్సు చేశారు. చేసిన తర్వాత కొంతకాలానికి కావ్యకంఠ గణపతి ముని వచ్చారు, మహాజ్ఞాని. ఆయన సామాన్యుడు కాదు, పండితుడంటే ఏదో దీనికోసమో దానికోసమో పాండిత్యం తెచ్చుకున్న వ్యక్తి కాదు, స్వతహాగా పండితుడు ఆయన, స్వయం పండిత. వాక్యాలు కాదు, చాలా తపస్వి ఆయన. ఆయన వచ్చి మహర్షిని చూశారు. ఆయన ఏమిటో ఆయన తేజస్సు, ఆయన కళ్ళు, ఆయన సన్నిధి కావ్యకంఠ గణపతి ముని ప్రభావితం చేసింది. చేసి ఒక ప్రశ్న వేశారు, అంతవరకు మౌనమే, మహర్షి ఏం మాట్లాడలేదు. ఆ కావ్యకంఠ గణపతి ముని అడిగారట, ఏమండి నేను ఇన్ని తెలుసుకున్న ఏదో వెలితి నాలో ఉందండి అని. అప్పుడు మహర్షి అన్నారట, అప్పుడు మాట నోరు విప్పారట, నాయనా అన్నారట ఆయన మహర్షి. ఈయనకి అన్ని భాషలు వచ్చి మహర్షి కొన్ని భాషలు వచ్చాట. నాయనా నాకు వెలితి ఉంది అనేవాడు ఎవరు నాయనా? నేనండి. ఆ నేను ఎవరు నాయనా? ఆగిపోయాడు ఆయన అంతే. ఈయన సాధన చేసి చేసి ఉన్నాడు కదా, పండు బాగా మగ్గుంది, జస్ట్ ముట్టుకోవడమే పడిపోయింది పండు అంతే. మహర్షి ప్రశ్న ఒక్కటి, ఆ నేను ఎవరు నాయనా? అయిపోయింది. ఆ నేను గురించి ఆలోచనే ఆ మూల తలంపులో తలంపు పడిపోయింది, మూలమైపోయాడు నాయన కావ్యకంఠ గణపతి అయిపోయారు. అప్పుడు ఆయన స్థితిలోకి వచ్చి చెప్పారట, ఈయన ఈరోజు నుండి రమణ మహర్షిగా పిలువబడతారు అని. ఇలా రమణ మహర్షిగా ఆయన గురించి కావ్యకంఠ గణపతి ముని, జగదీశ్వర శాస్త్రులన్న వ్యక్తి, నాగస్వామిని ఇక్కడ చాలామంది ఉన్నారు, అక్కడ అందరూ మురుగనార్ ఈ కవులు, తమిళ కవులు అందరూ కూడా ఆయన గురించి అందరికీ చెప్పడం, అందరూ రావడం, ఆయన దగ్గరకు వచ్చి ఉపదేశం పొందడం. ఏంటి, నేనెవరు? బస్, అదే ఉపదేశం. బ్రహ్మాస్త్రం అది. ఆ ఒక్క బ్రహ్మాస్త్రం వేసేవారు, అందరికీ అజ్ఞానం అంతా తొలగిపోయేది. అలా ఉన్నాడు, ఆశ్రమం డెవలప్ అవ్వడం, జనాలు రావడం. ఈయన ఏంటి అలా కూర్చునేవారు కాదు, ఆవుల దగ్గరికి వెళ్ళేవారు, కుక్కల దగ్గరికి వెళ్ళేవారు, అన్నీ చేసేవారు, అందరి కోసం వంటలు వండేవారు. గొప్ప వంట వండేవాడు అనమాట రమణ మహర్షి. ఆయన వండితే అంత టేస్ట్గా ఉంటుంది, అంత రుచి. ఆయన అన్ని కూరలు తరిగేవారు, వంటలు వండేవారు, అందరికీ పెట్టేవారు, అన్నీ చేసుకునేవారు, ప్రశాంతంగా హాయిగా గిరి ప్రదక్షిణ అంతా ఉండేదాన్ని. అయితే ఇలా ఉండగా ఉండగా అప్పడాలు ఒత్తేవారు, పాటలు పాడించేవారు ఆయన. అప్పడాలు ఒత్తే దగ్గర ఒక పాట ఉందన్నమాట, అప్పడం ఒత్తి చూడు, ఈ అప్పడం ఒత్తి చూడు అని ఒక పాట ఉంది. చాలా పాటలు పాడేవారు, జోకులు వేసేవారు, అందరినీ నవ్వించేవారు సరదాగా. ఆయన నవ్వేవారు, ఆనందంగా ఉండేవారు. ఆ శాంతస్థితి, ఆ స్వరూపస్థితి ఆయనకి ఉన్నట్టుగా ఉండి ఒకసారి ఏంటైందనంటే, సర్కోమా అంటే రాచపుండు వచ్చింది వీపు మీద. అంటే అయిపోయింది ఉపాధి, అయిపోయింది కాలంలో ఆ ఉపాధి పడిపోవాలి. అందరూ బెంగ పెట్టుకున్నారు, రోజు రోజుకి క్షీణం కనిపిస్తుంది శరీరంలో. కానీ ఆయన మట్టుకు అలానే, ఆ బ్రహ్మతేజస్సు అలానే ఉంది, ఆ కళ్ళల్లో ఆ వర్చస్సు, ఆ తేజస్సు అలానే ఉంది, కాంతి ఎక్కడికి పోలేదు. ఆయన శరీరం అయితేనే కదా పరిమితం అవ్వడానికి, శరీరం ఆయన కాదు కదా. ఇప్పుడు కుండలో దీపం పెట్టుకుని వెళ్ళామనుకోండి, దీపానికి ఏమైనా కుండ యొక్క రూపాలు తగులుతాయా? తగలవు, దీపం దీపమే. కుండకుండేటువంటి మట్టి, కుండకుండేటువంటిదో కుండకే ఉండిపోతుంది, కానీ దీపానికి ఏం తగలదుగా? కుండ వాసన దీపానికి తగులుతుందా? కుండ రంగు దీపానికి తగులుతుందా? అంటదు. అది ఉపాధిది, అయ్యా అంటది. ఆయన ప్రకాశం ఆయనదే, అఖండ ప్రకాశంలో ఉన్నారు. అయితే డాక్టర్లు అందరూ వచ్చి, ఏమండి దీన్ని ఆపరేట్ చేస్తామనంటే, ఎందుకయ్యా అదేదో ఆశ్రయించింది దీన్ని, ఉండని, లేదండి చేద్దాం. భక్తులందరూ ఒత్తిడి చేశారు, సరే నాకు ఆపరేషన్ చేశారు. చేస్తే ఇలా గోడ మీద చేయి పెట్టి మత్తు తీసుకోలేదు, చెయ్యండి అన్నారు. ఎందుకనంటే, అసలు ఎందుకు మత్తు, నేను పడుకో అక్కర్లేదుగా, చెయ్యండి. చేశారు ఆపరేషన్. చేసినా ప్రారంధం అది, ప్రారంధం ఎవరిని వదిలిపెట్టదు అన్నట్టు ప్రారంధం ఉంది. ఈలోగా ఏంటంటే, వాళ్ళ అమ్మగారిని కూడా తెచ్చిపెట్టుకున్నారు. వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ అమ్మగారిని దగ్గర పెట్టుకుని 6 సంవత్సరాల తల్లితో గడిపారు ఆయన. వాళ్ళ అమ్మ ఆయన కలిసి కూర్చునేవారు, మాట్లాడుకునే ఏం మాట్లాడుకునేవారు. ఆవిడ కాలం చేసింది, ఆవిడకి సమాధి కట్టారు అక్కడ, మాతృ సమాధి అని, మాతృమందిరం, మాతృదేవతా మందిరం అని.
తల్లికి. ఈయనకి ప్రారంధం అలా దగ్గర పడింది. కొంతకాలానికినా అలాగా రాచపుండుతో బాధపడ్డారు. అంటే బాధ అంటే ప్రారంధం దానికి అలా గడిచింది. ఇంకా ఈరోజు ప్రాణం పోవాలి, దేహం పడిపోవాలి, కానీ ఆయన అలా చూస్తూ వెయిట్ చేస్తూ ఉన్నారట. ఎందుకనంటే ఈయనకి సేవ చేయడానికి ఎవరైతే రోజు ఇది కడిగి తుడిచి చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నాడో అలా ఉండిపోయాడు ఆయన. ఆయన అరుణాచలేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడట పూజ చేసుకురావడానికి ఈయన గురించి. వీడు వచ్చేదాకా అలాగ నవ్వుకుంటూ కూర్చున్నారట ఈయన, ప్రాణం అలా బిగపట్టుకుని ఆ దేహంతో. ఇతను వచ్చిన తర్వాత అతను వచ్చి విభూతి పెట్టాడట, స్వామి అన్నీ బాగైపోతాయి స్వామి, మీరు మాకుంటారు స్వామి, మీరు ఎక్కడికి వెళ్ళరు స్వామి. అంటే అప్పుడు వాడు చేయి పట్టుకుని ఇంగ్లీష్లో థ్యాంక్స్ అంటారట, ఇంతకాలం దీనికి సేవ చేసావు కదా, నీ రుణం ఎలా తీర్చుకుంటానురా, ఇదొక్కటే నేను అని అలా చేతులు రెండు దగ్గర పెట్టుకుని దేహం విడిచిపెట్టారు. దాంతో ఆయన ఉపాధి విడిచిపెట్టారు.